మూడు గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చినా కూడా ప్రజలకి సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి అన్ని రంగాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు విశాఖపట్నం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వరూప గారు ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు అయితే ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి సింహాచలం భూముల్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కదా దాని స్టేటస్కు ఎట్లా ఉన్నది మేడం ఎంక్వైరీ నడుస్తుందండి ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది అంటే అక్కడ మీరు ఎంక్వైరీలో మీకు ఏమైనా అవకతవకలు అనేవి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా మేడం అది రిపోర్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు రిపోర్ట్లోనే తెలుస్తుంది ముఖ్యంగా పాండమిక్ సిచ్యువేషన్ టైంలోని రెమిడిసివర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లో ఉన్నదని చాలామంది అంటే మీరు ఒక మహిళా ఉన్నతాధికారి అయినా కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలు బయటకు రాలేని టైంలో కూడా ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న నేపథ్యంలో ఆ ఇంజక్షన్ ప్రజలకి అంటే ఇటు పేదవాళ్ళకి కానీ మధ్య తర్వాత వాళ్ళకి కానీ అందాలన్న దృక్పథంతో చాలా వరకు హాస్పిటల్స్ మీద రైడింగ్ చేసి ప్రజలకి ఆ ఇంజక్షన్ అందే విధంగా మీరు ప్రయత్నాలు చేశారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం ఈ హాస్పిటల్ స్టాఫ్ పేషెంట్స్కి ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ అంటే రెమ్డెసివీర్ ఒకరోజు ఫస్ట్ డేని రెండు ఇంజక్షన్స్ ఇవ్వాలి ఒక పేషెంట్కి ఆ తర్వాత నెక్స్ట్ డే ఒకటి అలాగే మొత్తం సిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఈ ఫస్ట్ డే ఏ అయితే రెండు ఇస్తారో ఆ రెండిట్లోనూ ఒకటి వేళ్ళు జేబులో వేసుకుంటారు ఆ రోజు ఒకటి ఇచ్చేస్తారు ఆ తర్వాత వీలుని బట్టి రెండో రోజు ఇచ్చినట్టుగా రాయడము ఇవ్వకుండా తీసేయడము లేదా అడిగితే ఇవ్వడము పేషెంట్ మెలుగుగా ఉండి చూస్తే ఇవ్వడము లేదా హాస్పిటల్ పట్టించుకుంటే ఇవ్వడము లేదా పట్టించుకోని వాళ్ళు ఉంటే తెచ్చేసి బయట అమ్మేయడం ఇలా జరుగుతుంది సో మేము షాక్ అయ్యామన్నమాట అంటే అటు పేషెంట్కి ఇవ్వాల్సిన ఇంజక్షన్ వాడంత కష్టపడి బిల్లు కట్టాక ఇవ్వాల్సినది ఇవ్వట్లేదు తర్వాత వీళ్ళు బ్లాక్లోనూ అమ్మేస్తున్నారు సో దీంతో మేము షాక్ అయ్యి అప్పుడు ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ ఇలాగ హాస్పిటల్స్ నుంచి ప్రైవేటు నర్సుల ద్వారా లేదా స్టాఫ్ ద్వారా హాస్పిటల్ స్టాఫ్ ద్వారా లీక్ అయ్యి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా పెద్ద వాట్సపుల ద్వారా ఇంజక్షన్ మా దగ్గర ఉంది ఎంత కాస్ట్ అని చెప్పి మొత్తం అంతా జరుగుతుంది మార్కెట్లోకి ఇలా వస్తుంది అని చెప్పి మేము రివీల్ చేసి వెంటనే మా డీజీ గారికి తర్వాత మా సుపీరియర్స్కి అప్రైజ్ చేసి ఇలా చెప్పిన తర్వాత వెంటనే హాస్పిటల్ మీద కేసులు పెట్టండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రాష్ట్రంలో మొట్టమొదటగా విశాఖపట్నంలోనే ఈ రెమ్డెసివర్ అనేది బ్లాక్ మార్కెట్ వెళ్తుంది అనేది మీ ద్వారా తెలిసింది దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు దానికి నాకు మా డీజీ గారు అప్పుడు డీజీ గారు గౌతమ్ సవాంగ్ గారు కాల్ చేసి నాకు అప్రిషియేట్ చేశారు అలాగే మా ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పుడు మా విజిలెన్స్ డీజీ గారు ఆ సార్ కూడా కాల్ చేసి చెప్పారు అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు చాలా పబ్లిక్ చాలామంది పబ్లిక్ కోవిడ్ టైంలో వాళ్ళకి ఈ అధికంగా వీళ్ళ ఫీజులు వసూలు చేయడం కానీ ఈ మెడిసిన్స్ దాచేయడం కానీ ఇచ్చిన మెడిసిన్స్ కూడా ఇవ్వకుండా చేయడం కానీ ఇలాంటి టైంలో వాళ్ళకు ఒక్కడే ఒకళ్ళు కనిపించారు ఓన్లీ రే విజిలెన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే మమ్మల్ని కాపాడగలదు అని నమ్మకం మేము ప్రజల్లో క్రియేట్ చేసాము ప్రతి హా హాస్పిటల్ నుంచి పేషెంట్స్ కొన్ని వందల మంది నాకు కాల్ చేసేవారు మేడం ఈ హాస్పిటల్లో ఇలా జరుగుతుంది బ రోగి బంధువులు కానీ రోగులు కానీ డైరెక్ట్గా ఇలా జరుగుతుంది వీళ్ళు ఎంత ఫీజ్ చేశారు వీళ్ళు ఎంత ఫీజ్ చేశారు అని మాకు కాల్ చేయడము వాళ్ళకి కాల్ చేసిన వెంటనే అవతల వాళ్ళు ఇమీడియట్గా ఫీజులు సగానికి సగం తగ్గించడం కూడా జరిగింది హాస్పిటల్స్ వాళ్ళు అయితే నిజంగా అందరూ కూడా విజిలెన్స్ పేరు చెప్పిన వెంటనే వాళ్ళు చాలా ఫీజులు జాగ్రత్తగా ఇవ్వడం కానీ తగ్గించడం కానీ చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయవచ్చు మెయిన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే దాని ప్రధాన డ్యూటీలు ఒక మూడు రకాలుగా చెప్పవచ్చు ఒకటి ప్రభుత్వ పన్నుల్ని ఎగవేయడం ప్రభుత్వ పథకాలు లీకేజెస్ తర్వాత ఎవేషన్ ఆఫ్ ట్యాక్సెస్ పన్నులు ఏ రకంగా అయినా తక్కువ చూపించడం లేదా ఎగ్గొట్టడం లేదా ఏమన్నా ఫాల్స్ బిజినెస్ చేయడం వితౌట్ రిజిస్ట్రేషను లైసెన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఏదన్నా వ్యాపారాలు లావాదేవీలు చేయడం సో ఇలాగ గవర్నమెంట్కి రావాల్సిన పన్నులు వాళ్ళ చేత కట్టించడం దాని ద్వారా మనకి గవర్నమెంట్కి రెవెన్యూ పె పెంచడం ఒకటి తర్వాత పబ్లిక్ ప్రైవేటు సెక్టార్లలో కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ క్వాలిటీ సరిగా ఉందా లేదా వాళ్ళ రూల్స్ అవన్నీ సరిగ్గా చేస్తున్నారా అంటే ఎన్ఫోర్స్మెంట్ మెయిన్ మంది ఎన్ఫోర్స్మెంట్ అంటే అవి సరిగా అమలయ్యేలాగా చూడడం అవన్నీ సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్కి మనం రికమెండ్ చేయడం కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎటువంటి సమాలోచనలు చేసినా కూడా వాళ్ళ మీద కూడా గట్టినగా ఎప్పుడైనా ఉంటుందని ప్రజలు కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండుంటే తప్పకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద త్వ ఎలాగైనా న్యాయం చేకూరే విధంగా చూస్తానని ఇక్కడ విజిలెన్స్ ఎస్పి స్వరూపరాణి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజీవ్తో నందకుమార్ టీవీ ఫార్టీ ఫైవ్ విశాఖపట్నం